నీల చాలా అందమైన పద్ధతి గల అమ్మాయి. తనకి పెళ్లి వయసు వచ్చింది కాబట్టి ఇవాళ అమ్మ నాన్న తనకి టింకు అనే అబ్బాయితో పెళ్లి చేస్తారు. టింకు ఒక తాగుబోతని తెలుసుకోకుండా చేస్తారు. మీనాకి పెళ్ళైన మొదటి రాత్రి తెలుస్తుంది. టింకు ఆ రోజు రాత్రి బాగా మందు తాగి వస్తాడు. రాగానే నేల మీద పడిపోతాడు. అరే ఇదేంటి, ఈయన ఎలా పడ్డారు? టింకు గారు లేవండి, ఏం జరిగింది మీకు? టింకు ఎంత మత్తులో ఉంటాడంటే అతనికి మీనా మాటలు ఏమీ వినపడవు. మీనా అతని దగ్గరికి వెళ్లి వాసన చూసేసరికి తనకు అర్థమవుతుంది టింకు మందు తాగి ఉన్నాడని. అరే ఇదేంటి, ఈయనైతే మత్తులో ఉన్నాడు, నాకిదేంటి, ఒక తాగుబోతూ భర్తగా అయ్యాడు. ఇంకా మీనా ఎలాగోలా కష్టపడి టింకుని లేపి మంచం మీద పడుకోబెట్టి అతని షూస్ ఇంకా సాక్స్ తీస్తుంది. మరుసటి రోజు ఏముంది, తాండవం మొదలవుతుంది. టింకు రోజులాగే వచ్చి మీనాని బాగా కొడుతూ ఉండేవాడు. అలానే కొన్ని నెలలు గడిచిపోతాయి. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇలాగైతే నా జీవితం అంతా పాడైపోతుంది. నేను ఎలాగైనా సరే ఈయన మందు అలవాటుని మాన్పించి తీరాలి. అప్పుడే మీనాకి వాంతులవుతాయి. తను స్పృహ కోల్పోయి పడిపోతుంది. తను కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంటుంది. తను పక్కింటి సీమాతో, అరే నేనెక్కడున్నా ఏంటి, నేను ఇంట్లో కదా ఉండాలి. సీమా అక్క ఏమైంది? అరే మీనా, నిన్నే నేను ఇక్కడికి తీసుకొచ్చా. నేను మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీ ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి, నువ్వు ఇంకా కింద పడిపోయి ఉన్నావు. అందుకే నేను హాస్పిటల్కి తీసుకొచ్చా. డాక్టర్ వస్తూ ఉండి ఉంటారు రిపోర్ట్స్ తీసుకుని. అరే సాయంత్రం అవుతుంది, టింకు గారి ఇంటికి వచ్చేసరికి భోజనం పెట్టకపోతే కోపం వస్తుంది అక్క, డాక్టర్ని త్వరగా పిలువు. అరే నువ్వు ఆయన గురించి కంగారు పడకు, డాక్టర్ వస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి డాక్టర్ వస్తుంది. శుభాకాంక్షలు మీనా, నువ్వు ప్రెగ్నెంట్ ఈ 3 నెలల నుంచి. ఆ మాట విన్న వెంటనే మీనా ఇంకా సీమ ఆనందపడతారు. ఇదేంటి మీనా, నువ్వు 3 నెలల నుంచి ప్రెగ్నెంట్ వి తెలీదా? ఏం చెప్పాలి సీమ అక్క, టింకు వల్ల నేను ఎప్పుడు టెన్షన్ పడ్డమే కానీ ఆనందం లేదు, దానివల్ల వేరే విషయాల మీద ధ్యాసే లేదు. సరే ఏం పర్లేదు మీనా, మనం ఇప్పుడు ఇంటికి వెళ్దాం. నిన్ను నీ బిడ్డను బాగా చూసుకో, సరేనా? పద వెళ్దాం. ఆ తర్వాత సీమ మీనాని ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంటికి వెళ్ళి మీనా పని చేస్తూ ఆలోచిస్తుంది. ఏంటి ఇది, ఎంత ఆనందకరమైన విషయం కదా, నేను ప్రెగ్నెంట్ని. ఎవరు తండ్రి కాబోతున్నారు అంటే ఆనందంగా ఉండరు చెప్పు. ఈ విషయం నేను టింకు గారికి చెప్తాను, తను తాగడం ఆపేస్తారు. వెంటనే ఈ శుభవార్త చెప్పాలి. అప్పుడే టింకు మందు తాగి మళ్ళీ ఇంటికి వస్తాడు. ఏ బీనా, నువ్వు త్వరగా నాకు భోజనం తీసుకునిరా, నాకు చాలా ఆకలిగా ఉంది. మీనా త్వరగా టింకుకి భోజనం పెడుతుంది. ఇంకా ఆనందంగా అతని పక్కన నిలబడుతుంది. ఏమండి, నేను మీకు ఒక మంచి శుభవార్త చెప్పాలి. నేను ఏమి వినను, నా కోసం ఇంకొన్ని చపాతీలు నువ్వు ఇప్పుడు చేసుకుని తీసుకుని రావాల్సిందే, వెళ్ళు. నేను ఇప్పుడే తీసుకుని వస్తాను, కానీ నా మాట వినండి, అది వింటే ఆనందపడతారు. అంతలో టింకుకి కోపం వస్తుంది. ఇంకా అతను ప్లేట్ కింద పడేస్తాడు. దాంతో మీనాకి చాలా కోపం వస్తుంది. ఇంకా ఇలా అంటుంది, అసలు ఏంటి మీరు ఎప్పుడు చూసినా తిండి తిండి అంటూ ఉంటారు. నేను ఒకటి చెప్పాలి అని మీకు ఎదురు చూస్తున్నా, కానీ మీకు తిండి ధ్యాస ఉందండి. మీనా అలా అరవడం చూసి టింకుకి ఇంకా కోపం ఎక్కువ అవుతుంది. నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడతావా, నీకు అంత ధైర్యమా? ఇవాళ నేను అసలు నిన్ను వదిలిపెట్టేలేదు, నీ సంగతి ఏంటో చూస్తాను. ఇంకా కోపంలో పక్కనే ఉన్న చాకు తీసుకుని మీనాని పొడిచి చంపేస్తాడు. మీనా కొట్టుకుంటూ చనిపోతుంది. మత్తులో టింకు నిద్రపోతాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఉదయం వాళ్ళింట్లో చాలామంది జనాలు ఇంకా పోలీసులుంటారు. ఓహో, ఏంది అసలు ఇదంతా, ఏం జరుగుతుంది నా ఇంట్లో, ఇంతమంది జనాలు ఎందుకున్నారు? ఉరి విధవా, హత్య చేసింది కాక ఎంతమంది జనాలు ఉన్నారని అడుగుతున్నావా నువ్వు? వీళ్ళందరూ మేళతాళాలతోని నిన్ను పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళడానికి వచ్చారు, పద పద. ఏంటి హత్యనా, ఎవరు చేశారు? అరే నేనైతే ఎవరిని చంపలేదు. అసలు నువ్వు ఎలాంటి మనిషి విటింకు, తను వట్టి మనిషి కూడా కాదు, తను ప్రెగ్నెంట్. నువ్వు నీ భార్యతో పాటు తన కడుపులో ఉన్న బిడ్డని కూడా చంపేశావు. ఏంటి తను ప్రెగ్నెంటా? నాకైతే ఏమీ తెలియదు, అయినా నేను తనని చంపలేదు. నాకు తెలిసి తనకు తానే ఆత్మహత్య చేసుకుని ఉంటుంది.
తను నాతో ఆనందంగా లేదు, అందుకే అలా అలా చేసి ఉండుండొచ్చు. నోరు మూసుకో, ఇక మిగతాయి అంతా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాక చెప్పిస్తాంలే. టింకుని జైల్లో వేస్తారు. మరొక పక్క మీనా దయ్యంలా మారిపోతుంది. ఇప్పుడు మీనా ఒక ప్రెగ్నెంట్ దయ్యంలా మారుతుంది. తను ఇల్లంతా తిరుగుతూ టింకుని వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ ఉన్నాడు ఆ తాగబోతు? టింకు, వాడి పని చూడాలి. వాణ్ణి నేను ఎప్పటికీ వదలను. నా బిడ్డతో పాటు నేను దయ్యంలా మారి తిరుగుతున్నాను. ఎక్కడున్నాడు? ప్రెగ్నెంట్ దయ్యం ఇల్లంతా వెతికిన తర్వాత తనకు ఎక్కడా టింకు దొరక్కపోయేసరికి తను సీమ ఇంటికి వెళ్తుంది. సీమ ప్రెగ్నెంట్ దయ్యాన్ని చూసి, ఎవరు నువ్వు? ఎందుకెక్కడికొచ్చావు? సీమాక్క, నేను మీనాని. నిన్న రాత్రి వాడు కత్తితో నన్ను పొడిచాడు. అప్పట్నుంచి దయ్యంలా మారి వాణ్ణి వెతుకుతూ తిరుగుతున్నాను. మీనా, నీకు ఇలాంటి పరిస్థితి కలిగినందుకు నేను చాలా బాధపడుతున్నా. కానీ వాడు నీకు దొరకడు. వాడిని పోలీసులు పట్టుకెళ్లారు. టింకు మీద నేను పగ తీర్చుకున్న తర్వాతనే నా పగ తీరుతుంది. లేకపోతే నేను ఇలాగే ఉండిపోవాలి. కానీ మీనా, టింకు జైల్లో ఉన్నాడు. అక్కడి నుంచి అతను బయటకు తీసుకురావడం కష్టం. సరే, వాడు బయటికి రాకపోతే నేనే ఆ జైల్లో వెతుకుతాను. వాడు ఎక్కడున్నా పట్టుకొని తీరుతాను, చెప్పు. ఆ విషయమైతే నాకు తెలియదు మీనా. అయితే నేను ఈ సిటీలో ఉన్న అన్ని జైళ్లు వెతికి ఆ తాగుబోతుని పట్టుకొని తీరుతాను. నేను వాణ్ణి అంత ప్రశాంతంగా బతకనివ్వను. అలా చెప్పి దయ్యం అక్కడి నుంచి మాయమవుతుంది. ఇంకా సిటీ మొత్తం తిరుగుతుంటుంది. చాలా నెలలు గడిచిపోతాయి. కానీ దయ్యానికి టింకు ఎక్కడా దొరకడు. ఒకరోజు తను మందు అమ్మే దుకాణం నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ మాట్లాడుకుని కొంతమంది మాటలు వింటుంది. అరే, ఆ వ్యక్తి ఎంత తాగుబోతు కదా, జైల్లో ఉండి కూడా తన తాగుడు మానలేదు. వేరే ఖైదీల కన్నా ఎక్కువ పనిచేస్తాడు. ఎందుకంటే మందు తాగడానికి తనకి డబ్బులు కావాలి కాబట్టి. అందుకే తను ఇక్కడ ఇంత కష్టపడి మరీ పనిచేస్తున్నాడు. అవును, ఇంకా మనందరితో కూడా మందు తెప్పించుకుంటాడు. ఉల్టా మనకి కూడా డబ్బులు ఇస్తాడు. చాలు కదా. అరే, నేను ఏ తాగుబోతులు కూడా ఇంతటి ఏకాగ్రత అసలు చూడనే లేదు. వీళ్ళు ఏదో జైల్లో పనిచేసే వాళ్ళలా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ మాటలు వింటుంటే టింకు గురించి మాట్లాడుతున్నట్టున్నారు. నేను వీళ్ళ వెనకాల వెళ్ళాలి. అప్పుడే నాకు టింకు జాడ తెలుస్తుంది. ఆ తర్వాత ఆ ఇద్దరూ జైలుకు వెళ్తారు. దయ్యం కూడా వాళ్ళ వెనకాల వెళ్తుంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ఖైదీకి మందు బాటిల్ ఇస్తూ ఉంటారు. అతను మరెవరో కాదు, తన భర్త టింకునే. అంటే నా అనుమానం నిజమే అన్నమాట. ఛీ, వీడు మారడు. వీడు జైలుకు వచ్చినా కూడా మారలేదు. వీడు నన్ను చంపి కూడా జైల్లో ఉండి కూడా మందు తాగుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను వీడికి బుద్ధి చెప్పాల్సిందే. దయ్యం టింకు ముందుకు వెళ్ళి నిలబడుతుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టింకు గుర్తుపడతాడు. వా, నన్ను గుర్తుపట్టావన్నమాట. అయితే చాలా మంచిది. అప్పుడే దయ్యం అతని చేతిలో నుండి మందు బాటిల్ తీసుకుంటుంది. అది చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా భయపడిపోతారు. అప్పుడే అక్కడికి జైలర్ వస్తాడు. కానీ దయ్యాన్ని చూసి అతను కూడా ఏమీ మాట్లాడలేకపోతాడు. మీనా దయ్యం జైలర్ దగ్గర నుంచి లాఠీ తీసుకుని ఆ లాఠీతో టింకుని బాగా కొడుతుంది. ఇదిగో తీసుకో, తీసుకో, ఇంకా ఇంకా తీసుకో. నువ్వు నన్ను ఇలాగే కదా కొట్టావు. మీనా దయ్యం టింకుని బాగా కొట్టి కింద పడేలా చేస్తుంది. అప్పుడే అక్కడికి సీమ ఇంకా తన భర్త వస్తారు. ఆగు మీనా, ఇంకా చాలు. సీమ అక్క, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి నేను కూడా టింకుని వెతుకుతున్నాను. కానీ అతను అసలు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలీదు, నాకు కూడా. మీనా, నువ్విప్పుడు ప్రెగ్నెంట్వి. వాడు శిక్ష వాడు అనుభవిస్తాడు. ఇలాంటి వాళ్ళని భగవంతుడే చూసుకోవాలి. నువ్వీణ్ణి వదిలే. పద, మనం ఒక దగ్గరికి వెళ్ళాలి. కానీ ఎక్కడికి? నేను ఒక పంతుల్ని కలిశాను. ఆయన నాకు చెప్పాడు నీ కడుపులో ఉన్నది మనిషి బిడ్డే అని. ఆ బిడ్డ పుట్టినాక నీకు ముక్తి దొరుకుతుందట. సీమ మాటలు విని దయ్యం కాళ్లలో నీళ్లు వస్తాయి. అక్క, ఒకవేళ నేను ఈ బిడ్డకు జన్మనిస్తే నా బిడ్డను నువ్వే చూసుకోవాలి, నీ దగ్గరే ఉంచుకోవాలి. హామేనా, నేను ప్రమాణం చేస్తున్నా, నీ బిడ్డను నేను బాగా చూసుకుంటా. ఆ తర్వాత దయ్యం ఆనందంగా సీమాతో వెళ్తుంది. దయ్యం ఒక మగపిల్లాడికి జన్మహిస్తుంది. ఇంకా దయ్యానికి ముక్తి దొరుకుతుంది. సీమ కూడా ఆ బిడ్డను తనకంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటుంది.